వికారాబాద్ జిల్లా తాండూర్ విలీనం మైదానంలో ప్రజా చైతన్య సభకు ముఖ్య అతిథిగా ఏఐసిసి ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పాటు చేసుకున్న తెలంగాణ నేడు కేవలం ఒక కుటుంబం చేతిలో బందీ అయి ఉన్నది. 4 కోట్ల తెలంగాణ ప్రజలను మోసం చేసిన కేసీఆర్ ను ఓడించాలని, తద్వారా ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని ఆయన పిలుపునిచ్చారు. అదేవిధంగా పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే రాములు నాయక్, ప్రొఫెసర్ కోదండరాం, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి కుంతియా, ప్రజా నౌక గద్దర్ తదితరులు మాట్లాడుతూ తాండూరు అభ్యర్థిని రోహిత్ రెడ్డిని గెలిపించాలని తాండూరు ప్రజలను కోరారు. తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఫైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ, మహేందర్ రెడ్డి 20 సంవత్సరాల నుంచి పాలించి కూడా తాండూరు ప్రాంత ప్రజలకు చేసిందేమీ లేదని, కాబట్టి ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటును చేతి గుర్తుకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. వీళ్ళు హైదరాబాద్ మొత్తం వచ్చారు కదా, కోదండరామకు వీళ్ళంతా వచ్చారు. శాసనసభ అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డి గారు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జోహార్ తెలంగాణ అమర వీరుడు శ్రీకాంత కారి గారికి జోహార్ 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 అమర